ఎట్టి పరిస్థితులలోనూ కూడా సాయంకాలపు అసుర సంధ్య వేళలో భార్యా సంగమం చేయకూడదు. పరమ నిషిద్ధం. ఎందుచేతనంటే సాయంకాలపు అసుర సంధ్య వేళలో భార్యా సంగమం చేయడం వల్ల కాని బిడ్డలు పుడితే వాడు ఆ వంశంలో పైన పరమపుణ్యాత్ములై అశ్వమేధాది యాగములు చేసిన వాళ్ళు కూడా తలకిందులుగా నేల మీద పడిపోయేటంతటి దురాత్ముడవుతాడు. వాడు లోక కంటకుడవుతాడు, లోకాన్నంతటినీ బాధ పెట్టేవాడవుతాడు. శాస్త్రం అలాగే మాట్లాడుతుంది. భాగవతంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులు పుట్టడానికి కారణం ఇదే చెప్తారు. కశ్యప ప్రజాపతి దితి విషయంలో అసుర సంధ్య వేళ సంగమించినటువంటి కారణం చేతనే ఆ విశ్వసో బ్రహ్మకి ఆ తర్వాత కైకసికి వాళ్ళిద్దరికీ కలిపి దారుణమైన సంతానం కలిగారు. కైకసి రాకూడని సమయంలో వచ్చింది విశ్వసో బ్రహ్మ దగ్గరికి. వచ్చి బొటనవేలిని నేల మీద రాస్తూ నిలబడింది. నిలబడితే ఆయన త్రికాలజ్ఞుడు మహానుభావుడు విశ్వసో బ్రహ్మ, నువ్వెందుకు వచ్చావని అడిగాడు. నేను కొంత చెప్పగలనంతకన్నా ఆడదాన్ని మనసు విప్పి ఏం చెప్పగలను, నీ వలన కుబేరుడు జన్మించాడు, అంతటి తేజోమూర్తులైన బిడ్డల కొరకు నీ వద్దకు వచ్చాను, నీ తేజస్సు చేత నాకు అటువంటి బిడ్డలు కావాలని. ఆయన అన్నాడు, నువ్వు రాకూడని వేళలో వచ్చావు, అందుకే నీకు పుట్టేటటువంటి వాళ్ళు లోకకంటకులైన సంతానమే కలుగుతారు. అందుకని మొదట పుట్టినటువంటి రావణాసురుడు అటువంటి వాడే, రెండవ పర్యాయం పుట్టినటువంటి కుంభకర్ణుడు అటువంటి వాడే, మూడవదిగా జన్మించినటువంటి శూర్పణఖ అటువంటిదే. అప్పటికి వేళ దాటి చీకటి పడింది కాబట్టి నాలుగవ వాడు మాత్రం విభీషణుడు ధర్మాత్ముడు జన్మించాడు. కాబట్టి భార్య అన్నంత మాత్రం చేత ఉత్తమ సంతానం పొందుతుంది అని చెప్పడం కుదరదు. ఎందుకనంటే సంగమ సమయం కూడా చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది శాస్త్రంలో. భార్యయందు నిక్షేపించకూడనటువంటి సమయంలో తేజస్సుని నిక్షేపిస్తే వాడు లోకకంటకుడు అయిపోతాడు. ఎందుకంటే అది ఉగ్రవేళ అంటారు. అందులో దక్ష ఆయన చెప్తాడు కూడా కశ్యప ప్రజాపతి, ఈ ఉగ్రవేళ రమించుట ఒప్పు కాదు అంటాడు. అయినా సరే ఆవిడ విందది వేరు విషయం అనుకోండి. భాగవతంలో హిరణ్యాక్ష హిరణ్య కశిపులు మొదలైన వారి జనన వృత్తాంతంలో చెప్తారు ఆ విషయాన్ని. కాబట్టి కొందరు భార్యలు విన్నారు ఆయన మాట, కొందరు భార్యలు ఆయన మాట వినలేదు. మరి కశ్యపుడు ఎందుకు పట్టించుకోడు అంటే, కశ్యపుడు బ్రహ్మతేజస్సు కలిగిన వాడు, ఆయన మహానుభావుడు ప్రజాపతి, ఆయన కర్తవ్యాన్ని ఆయన నిర్వహిస్తాడు, చెప్తాడు. ఒకసారి వినలేదనుకోండి మీ కర్మ, అనుభవించండి అని చెప్తాడు. కాబట్టి కశ్యప ప్రజాపతి తేజస్సుకే పుడతారు యనమండుగురికి పిల్లలు, కానీ యనమండుగురి పిల్లలు ఒక్కలా ఉండరు. అది కారణం. ఇది మీరు ఇది ఈ రహస్యాన్ని పట్టుకోవాలి.